हाई फ्रेंड्स, रेगुलर जॉब अपडेट्स ने मी मोबाइल लो नोटिफिकेशन द्वारा पोंदालंटे ई चैनल ने सब्सक्राइब चेसुकोंडी मरी पक्कन वच्चे बेल आइकॉन ने ट्याप चेयंडी। फ्रेंड्स, नेनु ई वीडियो लो ओक लेटेस्ट जॉब नोटिफिकेशन गुरिंचि चेप्पबोतुन्नानु। ई वीडियोनु पूर्ति वरकु चूडंडी। गवर्नमेंट आफ् इंडिया मिनिस्ट्री आफ् रैल्वेस नुंचि नोटिफिकेशन अनेदी रावडं जरिगिंदी। इंतकुमुंदु गनुक मनं चूसुकुंटे रैल्वे नुंचि आरआरबी एनटीपीसी नोटिफिकेशन वच्चिंदी, अलागे आरआरबी पारामेडिकल स्टाफ नोटिफिकेशन कूडा वच्चिंदी। इदि आरआरबी नुंचि वच्चे मूडो नोटिफिकेशन अनि चेप्पुकोवच्चु। ई नोटिफिकेशन गनुक चूसुकुंटे मिनिस्ट्रियल अंड ऐसोलेटेड कैटगरीस पोस्ट अनेवि उन्नायि। दादापु ई नोटिफिकेशन चूसुकुंटे 30 రకాల పోస్టులు అనేవి విడుదలయ్యాయి। ఆ 30 రకాల పోస్టులు ఏంటో ఇప్పుడు మీకు ఇప్పుడు చూపిస్తాను। దీనికి సంబంధించి 30 రకాల పోస్టులు ఇవే। ఇక్కడ చూసుకుంటే జూనియర్ స్టెనోగ్రాఫర్ హిందీ, జూనియర్ స్టెనోగ్రాఫర్ ఇంగ్లీష్, అలాగే జూనియర్ ట్రాన్స్లేటర్ హిందీ, అలాగే స్టాఫ్ అండ్ వెల్ఫేర్ ఇన్స్పెక్టర్, చీఫ్ లా అసిస్టెంట్, ల్యాబ్ అసిస్టెంట్ గ్రేడ్ 3, అలాగే ఫింగర్ ప్రింట్ ఎగ్జామినర్, హెడ్ కుక్, కుక్ పోస్టులు, సీనియర్ పబ్లిసిటీ ఇన్స్పెక్టర్, అలాగే ఫోటోగ్రాఫర్ పోస్టులు, అలాగే పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్, అలాగే పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ ఇన్ ఇంగ్లీష్, అలాగే ఫీమేల్స్ పోస్టులు కూడా ఉన్నాయి। ఫీమేల్కు సూటబుల్ అయ్యే పోస్టులు కూడా కొన్ని ఉన్నాయి। ఇక్కడ చూసుకుంటే ఫీమేల్ సూటబుల్ అయ్యే పోస్టులు పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ ఇన్ ఇంగ్లీష్, అలాగే ఇక్కడ దీనికి సంబంధించి చాలా మొత్తం 30 రకాల పోస్టులు అనేవి ఉన్నాయి। ప్రతి ఒక్కటి నేను ఎక్స్ప్లెయిన్ అనేది చేయలేను। దీనికి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అని ఇప్పుడు నేను చెప్తాను। ఎవరైతే ఇంటర్ మరియు డిగ్రీ చేసి ఉంటారో ప్రతి ఒక్కరు అప్లై అయినా చేసుకోవచ్చు। డిప్లొమా క్యాండిడేట్స్ కూడా అప్లై అయినా చేసుకోవచ్చు। దీనికి ఇంటర్లో ఇంటర్ చేసిన వారు కొన్ని స్టెనోగ్రాఫర్ పోస్టులు అనేవి ఇందులో ఉన్నాయి। స్టెనోగ్రాఫర్ పోస్టుకు కంప్యూటర్ టైపింగ్ మీకు కొంచెం స్కిల్స్ అనేవి తెలిసి ఉంటే దీనికి అప్లై అనేది చేసుకోవచ్చు। మిగతా పోస్టులకైతే ఏమి ఎక్స్పీరియన్స్ ఏది అవసరం లేదు। మీకు ఇక్కడ దీనికి సంబంధించి ప్రతి ఒక్క జాబ్కు మీరు అప్లై అనేది చేసుకోవచ్చు। దీన్ని ఆన్లైన్లో ఎలా అప్లై చేసుకోవాలో నేను స్టెప్ బై స్టెప్ కూడా ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తాను తర్వాత నెక్స్ట్ వీడియోలో। ఇక్కడ దీనికి సంబంధించి డీటెయిల్స్ కనుక చూసుకుంటే దీన్ని అప్లై చేసుకోవడానికి స్టార్టింగ్ డేట్ కనుక మనం చూసుకుంటే March 8, 2019 నుంచి 7 April 2019 వరకు అప్లై అనేది చేసుకోవచ్చు। దీని కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది జూన్ లేదా జూలైలో కండక్ట్ చేస్తామని వారు తెలపడం జరిగింది। జూన్లో లేదా జూలైలో అనేది ఎగ్జామ్ అనేది ఉంటుంది। అలాగే దీనికి సంబంధించి ఎగ్జామ్ దీనికి జాబ్ బెనిఫిట్ ఏంటంటే ఓన్లీ ఒక ఎగ్జామ్ అనేది ఉండడం జరుగుతుంది। ఈ ఒక్క ఎగ్జామ్ క్వాలిఫై అయితే మీకు జాబ్ వచ్చినట్టే। ఇక్కడ చూసుకుంటే ఈ ఎగ్జామ్కు నెగిటివ్ మార్కింగ్ అనేది ఉండడం జరుగుతుంది। 3 క్వశ్చన్స్ తప్ప అయితే మీకు ఒక రైట్ ఆన్సర్ అనేది తీసేయడం జరుగుతుంది। 1/3 నెగిటివ్ మార్కింగ్ అనేది వారు ఇక్కడ ఇచ్చారు। దీనికి సంబంధించి ఇంకా డీటెయిల్స్ కనుక మనం చూసుకుంటే ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుంచి దాదాపు 45 సంవత్సరాల వరకు ఇచ్చాడు। డిఫరెంట్ ఏజ్ లిమిట్స్ అనేది ఇచ్చాడు। ఒకసారి మీరు డీటెయిల్గా చూసుకోవచ్చు ఈ డేట్ ఆఫ్ బర్త్స్ అనేవి। కొన్ని పోస్టులకు 18 నుంచి 30 ఇచ్చాడు, కొన్ని అట్లా డిఫరెంట్ కేటగిరీస్ వారికి డిఫరెంట్ ఏజెస్ అనేది ఇవ్వడం జరిగింది। ఒకసారి మీరు చూసుకోండి। దీనికి సంబంధించి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఓబీసీ వారికి 3 ఇయర్స్ అనేది, అలాగే ఎస్సీ ఎస్టీకి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది వారు ఇవ్వడం జరిగింది। ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కు 10 ఇయర్స్ రిలాక్సేషన్ అనేది ఉండడం జరుగుతుంది। ఎగ్జామినేషన్ ఫీ వచ్చేసి ఎవరైతే అన్రిజర్వ్ కేటగిరీ మరి ఓబీసీ వారు ఉన్నారో వారికి 500 రూపీస్ ఫీజు అనేది ఉంటుంది। అందులో 400 రూపీస్ మళ్ళీ మీ అకౌంట్లో తిరిగి పడతాయి, ఇది రిఫండ్ అవుతాయి। అలాగే మీకు నెక్స్ట్ ఎవరైతే ఎస్సీ ఎస్టీ మరియు మిగిలిన వారు ఫిజికల్ హ్యాండిక్యాప్ వాడినారో వారికి 250 రూపాయల ఫీజు అనేది ఉంటుంది। ఈ 250 రూపాయలు మళ్ళీ మీకే రిఫండ్ కావడం జరుగుతుంది। దీనికి సంబంధించి డీటెయిల్స్ కనుక మనం చూసుకుంటే దీని సెలక్షన్ ప్రాసెస్ కనుక మనకి ఏ విధంగా ఉంటుందో చూసుకుంటే ముందుగా దీనికి సంబంధించి ఎగ్జామ్ అనేది ఉంటుంది। ఎగ్జామ్ క్వాలిఫై అయితే మీకు మెడికల్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు। మెడికల్ టెస్ట్ క్వాలిఫై అయితే లాస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఉండడం జరుగుతుంది। ఈ 3 టెస్ట్ క్వాలిఫై అయితే కనుక మీకు జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది। ఇది మంచి జాబ్స్ అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే ఇవి బయట తిరిగే జాబ్స్ అనేవి కావు, ఓన్లీ ఇండోర్ జాబ్స్ అని చెప్పుకోవచ్చు। లోపల చేసే జాబ్స్ ఏవి టీచర్ జాబ్స్ ఎక్కువగా ఉన్నాయి, కుక్ జాబ్స్, అలాగే ఫోటోగ్రాఫర్ జాబ్స్. మిగిలిన చాలా వరకు చాలా పోస్టులు అనేవి మంచి పోస్టులు అనేవి ఉన్నాయి। ఇవి మీరు అప్లై అనేది చేసుకోండి। దీనికి ఫీజు అనేది 500 అనేది మెన్షన్ చేయడం జరిగింది। ఎస్సీ ఎస్టీ వారికి 250 ఫీజు అనేది మెన్షన్ చేయడం జరిగింది। ఇక దీనికి సంబంధించి ఐ స్టాండర్డ్స్ కానీ అంటే మెడికల్ స్టాండర్డ్స్ కానీ మిగతా డీటెయిల్స్ కానీ మీ నోటిఫికేషన్లో పూర్తిగా చూసుకోవచ్చు। వీడియో అనేది లెంత్ కాకుండా నేను సింపుల్గా అని చెప్పాను, మీరు ఇంకా డౌట్స్ ఉంటే మీరు కింద చెక్ చేసుకోండి, అలాగే కామెంట్ బాక్స్లో ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, నేను దానికి సంబంధించి రిప్లై అనేది కూడా ఇస్తాను। థ్యాంక్స్ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో।